हाय फ्रेंड्स वेलकम टू पलनाडु रुचुलु इवाल चेसे रेसिपी गोड़ चिक्कुडुकाय कूर अंडी। गोड़ चिक्कुडुकाय कूर पाल पोसी एला टेस्टीगा चेसुकोवाली इप्पुडु नेनु मीकु चेसि चूपिस्तानु। नेनु दीनि कोसम 1/2 केजी गोड़ चिक्कुलु तीसुकुन्नानंडि। इट्नि शुभ्रंगा कडिगि इला सन्नगा कट चेसुकोवाली। इप्पुडु स्टव् आन् चेसुकोनि कुक्कर् पेट्टुकोवाली। 2 टेबुल్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు ఆవాలు కూడా వేసుకున్నాక ఈ కొంచెం వేగాక ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి సన్న కట్ చేసుకోవాలి అవి కూడా వేసుకోవాలి ఈ ఏగ్ని ఇప్పుడు అవి వేసుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని గోర్చికుడుగా ముక్కలు శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోవాలి ఈ గోర్చికుడుగా కూడా వేసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని ఒకసారి ఇలా ట్రై చేయండి కూర చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటది ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాలండి ఈ మగ్గే లోపల మనం ఈ కూరకి కారం ప్రిపేర్ చేసుకుందాం ఈ కారం వేయడం వల్ల ఈ కూరకి టేస్టీగా ఉంటదండి మసాలా కారం మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి జీలకర్ర కారం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండి కరివేపాకు కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి సాల్ట్ అండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనం గోర్చికుడుగాలు కొంచెం సాల్ట్ వేసుకున్నాం చూసి వేసుకోండి సాల్ట్ మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కారాన్ని ఇప్పుడు గోర్చికుడుగాలు కొంచెం మగ్గి కాబట్టి గోర్చికుడు మగ్గి కాబట్టి ఒక చిన్న గ్లాస్ పాలండి నేను 1/2 కేజీ గోర్చికుడికి చిన్న గ్లాస్ పాలు తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చండి పాలు ఇలా కలుపుకొని మీడియం మంట పెట్టుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలండి 3 విజిల్స్ రాణించాలి కారం ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి 3 విజిల్స్ వచ్చాక విజిల్ తీసుకొని చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక్క మంట తగిలితే సరిపోయిద్దండి ఎక్కువ అవసరం లేదు మనకి గోర్చికుడు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మంట ఒక 2 నిమిషాలు అలా బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపుకోండి ఇలా రెడీ అయిపోయింది కూర కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ